నేను యాక్చువల్గా ఒక కథ చెప్పాను తారక్కి, కథ నచ్చింది. సరిగ్గా షూటింగ్కి వెళ్ళే ముందు తారక్ చెప్పాడు, భయ్య 4 సంవత్సరాల క్రితం వంశీ ఒక పాయింట్ చెప్పాడు, వింటావా నువ్వు వేరే కథ చేస్తావా అని. నాకంటే మంచి కథ ఎవరు చెప్పినా చచ్చినట్టు యాక్సెప్ట్ చేస్తాను భయ్య అని చెప్పారు. అని వెంటనే ఆ పాయింట్ చెప్తే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇమ్మీడియట్గా వంశీని కలుస్తానని చెప్తే వంశీ రావటం, అలా మొదలైంది కదా. అండ్ థ్యాంక్ యూ వంశీ, అండ్ ఎంత మంచి స్క్రిప్ట్ నాకు ఇచ్చినందుకు. నేను వంశీని ఇంకా 2-3 స్క్రిప్ట్లు ఎలాంటివి అని ఉంటే ఇమ్మని కూడా అడిగా. స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి షూటింగ్ కానీ ఇప్పుడు ఇవాళ స్టేజ్ మీద వరకు ఉన్నప్పుడు ఇప్పటి వరకు అసలు ఎగ్జైట్మెంట్ తగ్గట్లేదు, అంత మంచి స్క్రిప్ట్ అది. థ్యాంక్ యూ వంశీ. అండ్ 2004లో నేను తారక్తో చేసిన సినిమా ఆంధ్ర వల్ల బిగ్ డిజపాయింట్మెంట్, ఫ్యాన్స్ అంతా తిట్టుకున్నారు నన్ను. అండ్ 2015 అండ్ మళ్ళీ తారక్తో చేస్తున్న సినిమా టెంపర్, నన్ను నమ్మండి, ఈ 11 సంవత్సరాల్లో తారక్ చేసిన సినిమాలు మర్చిపోతారు, ఇది ఒకటే గుర్తుంటుంది. ఇందాక ఆంధ్ర వాళ్ళ ప్రోమో వస్తుంటే అసలు దానికి ఆ హీరోకి ఈ హీరోకి ఏమైనా సంబంధం ఉందా? ఇందాక తారక్ భయ్య పక్కన కూర్చొని ఆ క్లిప్ పడుతుంటే ఎవడు భయ్య ఆడు ఎవడాడు ఆడుతుంటా. అండ్ ఫ్యాంటాస్టిక్ లుక్ ఇది, న్యూ అవతార్ ఎన్టీఆర్కి. దీనికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. రాఖీ సినిమా అప్పుడు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తుంటే ఒక అభిమాని, ఎన్టీఆర్ అభిమాని, వాడు బయటకు వచ్చి వాడు పక్కన ఎవరు లేరు, వాడు ఒక్కడే మాట్లాడుతూ అరుస్తున్నాడు, మనోడికి చెప్పండిరా తగ్గమని, కొద్ది చెప్పండిరా రే చెప్పండిరా అని. అంటే ఈ ఇన్సిడెంట్ భయ్యకి చెప్పా, భయ్య ఆడెవడో ఇలా అరిచాడు గాల్లో మాట్లాడుతున్నాడు వాడు ఎన్టీఆర్ చెప్పాలని, సో నేను నీకు చెప్తున్నాను అది అని చెప్పాను. ఆ రోజు నుంచి ఆ ఫ్యానే కదా భయ్య, నా అందరు ఫ్యాన్స్ కోసం నన్ను చూడు చూపిస్తానని చెప్పాడు. అలాగే ఇవాళ ఈ 6-pack అండ్ 6-pack మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు, సరదా తీరిపోద్ది. యూనో ఇందులో మీరు చూసే షార్ట్ ఉన్నది, ఆ షార్ట్ కోసం 18 hours తను వాటర్తో కూడా తాగలేదు, ఒక చుక్క వాటర్ కూడా తాగలేదు. అంటే నీరసం వస్తున్నా సరే అలా నవ్వుతూ నడుస్తున్నాడు అక్కడ, యాక్చువల్గా దట్స్ ద ఫ్యాక్ట్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు తారక్. నాకు ఈ సినిమా తనతో చేస్తున్నప్పుడు తన స్క్రీన్ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఇది మీ ఎన్టీఆర్ కాదు, నందమూరి వంశం నుంచి మేము లాంచ్ చేస్తున్న మరో నందమూరి తారక రామారావు. సో ఈ నందమూరి తారక రామారావు ఫస్ట్ ఫిల్మ్, ప్లీజ్ బ్లెస్ హిమ్, బ్లెస్ చేయక తప్పదు. కుమ్మవతలు పాడేశాడు సినిమా. అండ్ తను ప్రాణం పెట్టి ఎంతో ఇష్టంగా చేసిన సినిమా. అండ్ లవ్ యూ తారక్, మీతో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ ఉంది. అండ్ అలాగే ఇవాళ హీరో అనూప్ రూబెన్స్ ఫ్యాంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చాడు, కిక్యాస్ అండ్ మార్నింగ్ నెట్లో పెట్టింది నుంచి వెరీ గుడ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ అనూప్. అండ్ ఈ ఫైట్స్ విజయ్ ద కెమెరా, మా శ్యామ్, అందరూ ఎవరు ఏం చేయలేదు అన్నీ చేసి పడుతుంది. అండ్ ఇందులో చులింగి సాంగ్ ఎడిట్ చేసి కాజులకు చూపించా, కాజులకు చూసి కాజులు ఏమందంటే
నేను ఫస్ట్ టైం నన్ను నేను చూసుకోవడం మానేసి ఎన్టీఆర్ని చూస్తున్నాను. నేను కాదు ఐటెము ఎన్టీఆర్ అని చెప్పింది నాకు. సో ఈ సినిమాలో హీరో ఎన్టీఆరే, విలను ఎన్టీఆరే, కమెడీను ఎన్టీఆరే, ఐటెం కూడా ఎన్టీఆర్. అండ్ నేను జెన్యున్గా మీతో మాట చెప్దాం అనుకుంటున్నాను. ఈ టెంపర్ నో వెయిట్ వెయిట్ ఈ టెంపర్ సినిమా తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అవుతాయి, ఎందుకంటే పెద్ద హిట్లు అవ్వచ్చు, ఎందుకంటే ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు. బట్ ఈ టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇచ్చిన ఇంపాక్ట్ అక్కడ ఉంటాడు ఎన్టీఆర్ చెప్తున్నాను. జస్ట్ బికాజ్ ఆఫ్ దిస్ క్యారెక్టరైజేషన్ కావచ్చు, తన యాటిట్యూడు, తన ఎనర్జీ, ఎన్టీఆర్ ఎక్కడ కాదు అక్కడ ఉంటాడు. ఎన్టీఆర్ ఇంపాక్ట్ ఇప్పట్లో పోదు, అంత మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ నేను ఇద్దరు ఫ్యాన్స్ కొట్టుకుంటే యుద్ధం, అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీదడిపోతే థ్యాంక్ యూ. వన్ సెకండ్ బాస్, ఒక చిన్న పెయిన్ఫుల్ మ్యాటర్ అది. మా ఇద్దరి కెరియరు ఒకేసారి మొదలైంది, ఇద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేసాం. నా తమ్ముడు చక్రి మ్యూజిక్ డైరెక్టర్, అండ్ తను ఉంటాడనుకున్నాను, మన ఉదయసి వెళ్ళిపోయాడు, ఇండస్ట్రీకి ఎన్నో సినిమాలు చేశాడు. సో లవ్ యూ చక్రి, ఎక్కడున్నావు నాకు తెలీదు. సో చక్రి కోసం ఒక 1 మినిట్ లేసి మౌనం పాటిద్దాం. థ్యాంక్ యూ. నందమూరి జానకి రామ్ పటాస్. పేరు దయా, నాకు లేందే అది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీయటానికే పుట్టా. ఫుల్లీ కరప్టెడ్, క్రిమినల్ మైండెడ్, 100% cunning.